ఏపీలో స్థానిక ఎన్నికల ప్రక్రియను పునః ప్రారంభించాలని ప్రతిపక్షాలు కోరాయి సర్కారు మాత్రం ఇప్పుడు కరోనా ఉంది ఎన్నికలు నిర్వహించవద్దు అని విన్నవించింది స్థానిక ఎన్నికల నిర్వహణకున్న ఏంటని హైకోర్టు రాష్ట ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించి నవంబర్ నాలుగున అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించిన నేపథ్యంలో రాష్ట ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అన్ని రాజకీయ పార్టీలతో విడివిడిగా సమావేశమయ్యారు మొత్తం పంతొమ్మిది గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు ఆహ్వానం పంపగా టీడీపీ బీజేపీ వామపక్షాలు కాంగ్రెస్ సహా పదకొండు పార్టీల ప్రతినిధులు స్వయంగా హాజరై వారి అభిప్రాయాలను తెలియజేశారు రాష్ట్రంలో మనుగడలో ఉన్న పార్టీల్లో ఒక్క వైసీపీ మాత్రమే హాజరు కాలేదు ఎన్సీపీ టీఆర్ఎస్ ఎంఐఎం ఆర్ఎల్డీ ఆర్ఎస్పీలకు ఆహ్వానం పంపినా ఆ పార్టీల నుంచి రాలేదు జనసేన జేడీఎస్ ఈమెయిల్ ద్వారా తమ అభిప్రాయాలను తెలియజేశాయి పాత నోటిఫికేషన్ను రద్దు చేసి కొత్త నోటిఫికేషన్తో ఎన్నికలు జరపాలి అని పార్టీలు గట్టిగా డిమాండ్ చేశాయి మార్చిలో ఎన్నికల ప్రక్రియ సందర్భంగా జరిగిన అక్రమాలు హింసపై సిబిఐ విచారణ జరిపించాలని కోరాయి ఆయా పార్టీల తరపున హాజరైన నేతలు తమ అభిప్రాయాలను ఎస్ఈసీకి తెలియజేశారు అనంతరం ఆయా పార్టీల ప్రతినిధులు మీడియాకు వెల్లడించారు గతంలో నిర్వహించిన స్థానిక ఎన్నికల ప్రక్రియను రద్దు చేసి కొత్తగా ఎన్నికలు నిర్వహించాలి అని టీడీపీ డిమాండ్ చేసింది సాంకేతికంగా చూసిన ఈ ఎన్నికల ప్రక్రియ కోసం తెచ్చిన ఆర్డినెన్స్ కు కాలం చెల్లిపోయిందన్నారు అచ్చెన్నాయుడు మార్చిలో అధికార పార్టీకి సహకరించి ఏకగ్రీవాలకు తోడ్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీగా ముప్పై ఎనిమిది సంవత్సరాలు అనుభవం ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఏ ఎన్నిక పెట్టినా సరే సిద్ధంగా ఉంటామని చెప్పి సందర్భంగా తెలియచేస్తున్నాను ఈ సందర్భంలో ఎలక్షన్ల కమిషన్ గారికి ఎన్నికలు పెట్టమని చెప్పాం మేము సిద్ధంగా ఉన్నామని చెప్పామని చెప్పి సందర్భంగా తెలియచేస్తున్నాను అయితే మొన్న జరిగిన విధంగా కాకుండా ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు జరగాలి ప్రజలకి స్వేచ్ఛ ఉండాలి రాజకీయ పార్టీలకి స్వేచ్ఛ ఉండాలి కాబట్టి మేము ఒక పాయింట్లు ఎలక్షన్ కమిషన్ గారు దృష్టిలో పెట్టాం ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా కేంద్ర ఎన్నికల కమిషన్ ఈ ఏడాది ఆగస్టులో ఎన్నికల నిర్వహణకు రూపొందించిన మార్గదర్శకాలను అనుసరించాలి అని జనసేన సూచించింది స్థానిక ఎన్నికలకు శాంతియుత వాతావరణాన్ని కల్పించాలని కోరుతూ ఎస్ఈసీకి మెయిల్ చేసింది ఏకగ్రీవాలను రద్దు చేసి కొత్తగా నోటిఫికేషన్ వేసి ఎన్నికలు నిర్వహించాలి అని బీజేపీ ప్రతినిధి పాకా వెంకట సత్యనారాయణ ఎస్ఈసీకి విజ్ఞప్తి చేశారు ఏకగ్రీవాలన్నీ రద్దు చేసి ఎన్నికల ప్రక్రియపై దర్యాప్తు చేయాలన్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రభుత్వంతో సంప్రదించి ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాలి అని సిపిఎం రాష్ట కార్యదర్శి వర్గ సభ్యుడు వై వెంకటేశ్వరరావు సూచించారు ప్రభుత్వం కొత్తగా ఇరవై ఆరు జిల్లాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెబుతోందని ఆ ప్రక్రియ పూర్తయ్యాక స్థానిక ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటుందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి అభిప్రాయపడ్డారు రాష్ట్రంలో తక్షణమే స్థానిక ఎన్నికల నిర్వహణకు స్వాగతిస్తామని బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుష్పరాజ్ అన్నారు